अंबेडकर चित्रपटाने व्यंग्यंगा चित्रीकरिंचिन दिनपत्रिकनु अनपति नियोजकवर्गं माजी एमएलए नलमेली रामकृष्णारेड्डी आध्वर्यंलो टीडीपी श्रेणुलु दग्धं चेशारु। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో ఎస్సీ హాస్టల్ దగ్గర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి ప్రముఖ దినపత్రికను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు। ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి మాట్లాడుతూ ఆ దినపత్రికపై మండిపడ్డారు। భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మనం 4 రోజుల క్రితం జరుపుకోవడం జరిగింది। ప్రతి ఒక్కరూ ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారనే గౌరవంతో ఆయన్ని ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన్ని గౌరవించడం ఆయన్ని పూజించడం జరుగుతూ ఉంది। కానీ ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దళితుల పైన దాడులు జరగడం దళితులను అవమానించడం దళిత హక్కుల్ని హరించడం జరుగుతూ ఉంది। దానిలో భాగంగానే ఏదైతే అందరూ పూజనీయుడిగా కొలుస్తా ఉన్నారు అటువంటి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఈ విధంగా వ్యంగ్యంగా చిత్రీకరించి సాక్షి దినపత్రికలో వేయడం జరిగింది। మరి ఏ ఉద్దేశంతో ఈ విధంగా సాక్షి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి పౌరుడు ప్రతి తెలుగువాడు కూడా। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన తీవ్రంగా దాడులు జరుగుతూ ఉన్నాయి దళితులను అవమానించడం జరుగుతూ ఉంది। డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అనితారాణి కానీ హర్ష్ కుమార్ గారు కానీ మహాశయన్ రాజేష్ కానీ ఒకటా రెండా దళిత యువకుడు మాస్క్ ధరించలేదని కొట్టి చంపడం ఈ విధంగా అనేక దాడులు లెక్కలేనన్ని దాడులు జరిగినాయి। చివరికి అంబేద్కర్ గారిని అవమానించే రీతిలో ఇవాళ సాక్షి పత్రిక ఈ సాహసాన్ని కొట్టుకట్టడం చాలా దుర్మార్గమైన విషయం। దీన్ని ఒక దళిత జాతే కాదు యావత్ భారత జాతి ఖండించాల్సిన అవసరం ఉంది। స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి దశ దిశ ఏర్పాటు చేయాలంటే దానికి తగిన మేధావి అంబేద్కర్ గారనే ఆ రోజు పెద్దలందరూ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని రచింపజేసి నాటికి నేటికి ఇవాళ సజీవంగా ఉండే గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించిన సాక్షి యాజమాన్యం పైన ఎవరైతే ఈ సంపాదకీయంలో చిత్రించారో చిత్రపటాన్ని వారిపైన సంబంధిత రిపోర్టర్స్ అందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళందరిపైన తక్షణమే చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం। ఇవాళ అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానించినందుకు అనపర్తి తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు గారు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు ఉంటుమి గౌతమ్ గారు సూర్యప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది। అంబేద్కర్ గారి విగ్రహానికి బాలాభిషేకం చేసి సాక్షి పేపర్లని వ్యక్తం చేయడం జరిగింది।